हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल जंतुवुललो चलनं 6వ తరగతి సైన్స్ లోని ముఖ్యమైన బిట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ రియాక్స్ కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ మరియు షేర్ చేయగలరు కింద డిస్క్రిప్షన్ లో పిడిఎఫ్ సంబంధించి లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోగలరు नेक्स्ट क्वेश्चन मानव अस्थि पंजरम देनी तो निर्मित उंटुंदी ऑप्शन वन मृदुलास्थि ऑप्शन टू एमुकलु ऑप्शन थ्री मृदुलास्थि मरियु एमुकलु ऑप्शन फोर पाइवेवी कादु आंसर मानव अस्थि पंजरम मृदुलास्थि मरियु एमुकल तो निर्मित उंटुंदी मृदुलास्थि मरियु एमुकल तो निर्मित उंटुंदी नेक्स्ट क्वेश्चन क्रिंद वाटिलो प्रति चिन्न पक्षी एदी अति चिन्न पक्षी क्रिंद वाटिलो अति चिन्न पक्षी एदी ऑप्शन वन चिलुका ऑप्शन टू पिचुका ऑप्शन थ्री डेगा ऑप्शन फोर हमिंग बर्ड अति चिन्न पक्षी हमिंग बर्ड दीनि पोडवु 5.7 सेंटीमीटर्लु लेदा 2.24 इंचुलु नेक्स्ट क्वेश्चन क्रिंद वाटिलो देनिलो पादं दृढ़मैन कंडरंतो निर्मितमै उंटुंदी ऑप्शन वन चेप ऑप्शन टू पामु ऑप्शन थ्री पक्षी ऑप्शन फोर नत्त आंसर नत्त नत्त जंतुवुललो నిమ్మదిగా కదిలే జంతువు ఇది సెకనుకు 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ గుండెను రక్షించు ఎముక ఏది ఆప్షన్ 1 జత్రుక ఆప్షన్ 2 వెన్నెముక ఆప్షన్ 3 ప్రకటెముకలు ఆప్షన్ 4 ఏవి కాదు గుండెను రక్షించు ఎముక ప్రకటెముకలు ప్రకటెముకలు గుండెను రక్షిస్తాయి नेक्स्ट क्वेश्चन एमुकलु एमुकल अट्टी उंडे निर्माणालु एवी ऑप्शन वन फीमर ऑप्शन टू टिबिया ऑप्शन थ्री लिंगमेट ऑप्शन फोर पाइवन्नी एमुकलु एमुकल अट्टी उंडे निर्माणानी लिंगमेट अंटारु नेक्स्ट क्वेश्चन मानव शरीरंलो పొడవైన ఎముక ఏది అది ఉండు ప్రదేశం ఏది ఆప్షన్ 1 దండ ఎముక దండ చేయిలో ఆప్షన్ 2 వెన్నుపాము అస్థిపంజరంలో ఆప్షన్ 3 కపాలం తలలో ఆప్షన్ 4 ఫీమర్ తొడ ఎముక ఆన్సర్ మానవ శరీరంలో పొడవైన ఎముక ఫీమర్ అది తొడ ఎముకలో ఉంటుంది తొడ భాగంలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో నివసించే పాముల జాతులు సుమారుగా ఎంత ప్రపంచంలో నివసించే పాముల జాతులు సుమారుగా ఎంత ఆప్షన్ 1 2300 ఆప్షన్ 2 2400 ఆప్షన్ 3 2600 ఆప్షన్ 4 2700 ప్రపంచంలో నివసించే పాముల జాతులు సుమారుగా 2700 పాముల జాతులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ పక్షులలో అతి బరువైన పక్షి ఏది ఆప్షన్ 1 ఈము ఆప్షన్ 2 ఆస్ట్రిచ్ ఆప్షన్ 4 కివి ఆప్షన్ 4 సారీ ఆప్షన్ 3 కివి ఆప్షన్ 4 పావురం పక్షులలో బరువైన పక్షి అతి బరువైన పక్షి ఆస్ట్రిచ్ పక్షి పక్షుల్లో కెల మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైంది దీని బరువు సుమారుగా 345 పౌండ్లు లేదా 156 కిలోలు 156 కిలోలు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కండరాన్ని సంకోచింపజేస్తే అది ఏ విధంగా మారుతుంది ఆప్షన్ 1 పొట్టిగా ఆప్షన్ 2 గట్టిగా ఆప్షన్ 3 లావుగా ఆప్షన్ 4 పైవన్ని కండరాన్ని సంకోచింపజేస్తే అది పొట్టిగా గట్టిగా లావుగా మారుతుంది ఆన్సర్ పైవన్నీ రైట్ ఆన్సర్
నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో కదలికలకు తోడ్పడేవి ఆప్షన్ వన్ అస్థిపంజరం, ఎముకలు మరియు చర్మం. ఆప్షన్ టూ ఎముకలు కండరాలు మరియు కీళ్ళు. ఆప్షన్ త్రీ ఎముకలు కీళ్ళు మరియు చర్మం. ఆప్షన్ ఫోర్ కీళ్ళు కండరాలు చర్మం. శరీరంలో కదలికలకు తోడ్పడేవి ఎముకలు కండరాలు కీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, చిరుతపులి వేగం గంటకు ఎంత? ఆప్షన్ వన్ 67 కిలోమీటర్లు, ఆప్షన్ టూ 77 కిలోమీటర్లు, ఆప్షన్ త్రీ 87 కిలోమీటర్లు, ఆప్షన్ ఫోర్ 97 కిలోమీటర్లు. చిరుతపులి వేగం గంటకు 97 కిలోమీటర్లు, 97 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలోని మొత్తం కీళ్ళ సంఖ్య ఎంత? ఆప్షన్ వన్ 201, ఆప్షన్ టూ 206, ఆప్షన్ త్రీ 208, ఆప్షన్ ఫోర్ 230. మానవ శరీరంలోని మొత్తం కీళ్ళ సంఖ్య 230. మానవ శరీరంలో 230 కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ వన్ 201, ఆప్షన్ టూ 206, ఆప్షన్ త్రీ 208, ఆప్షన్ ఫోర్ 300 ఎముకలు. మానవ శరీరంలోని మొత్తం ఎముకల సంఖ్య 206, చిన్నపిల్లల ఎముకల సంఖ్య 300. నెక్స్ట్ క్వశ్చన్, జిరాఫీ మెడలోని వెన్నుపూసల సంఖ్య ఎంత? ఆప్షన్ వన్ 7, ఆప్షన్ టూ 14, ఆప్షన్ త్రీ 12, ఆప్షన్ ఫోర్ 22. జిరాఫీ మెడలోని వెన్నుపూసల సంఖ్య 7. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నుముఖ చలనావయవంగా దేనిలో ఉపయోగపడుతుంది? వెన్నుముఖ చలనావయవంగా దేనిలో ఉపయోగపడుతుంది? ఆప్షన్ వన్ చేప, ఆప్షన్ టూ పాము, ఆప్షన్ త్రీ పక్షి, ఆప్షన్ ఫోర్ తిమ్మింగలం. వెన్నుముక చలనవయముగా పాముల ఉంటుంది, పొడవైన వెన్నుముక పాముల ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయచరుల జీవిత చరిత్రలోని దశల సంఖ్య. ఉభయచరుల జీవిత చరిత్రలోని దశల సంఖ్య. ఆప్షన్ వన్ రెండో ఆప్షన్ రెండవ దశలు, థర్డ్ ఆప్షన్ మూడు దశలు, ఫోర్త్ ఆప్షన్ నాలుగు దశలు. ఆన్సర్ మూడు దశలు. ఉభయచర జీవిత చరిత్రలో మూడు దశలు ఉంటాయి. ఒకటి గుడ్లు, రెండవది లార్వా, మూడవది ప్రౌఢజీవి అనే మూడు దశలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని పుర్రెలోని ఎముకల సంఖ్య. ఆప్షన్ వన్ 1, ఆప్షన్ టూ 11, ఆప్షన్ త్రీ 22, ఆప్షన్ ఫోర్ 33. మానవుని పుర్రెలోని ఎముకల సంఖ్య 22 ఎముకలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేని ఎముకలు గుల్లగా తేలగ్గా ఉంటాయి? ఆప్షన్ వన్ పాము, ఆప్షన్ టూ నత్త, ఆప్షన్ త్రీ చేప, ఆప్షన్ ఫోర్ పక్షి. పక్షుల యొక్క ఎముకలు గుల్లగా మరియు తేలగ్గా ఉంటాయి, అందువల్ల అవి ఎగరడానికి సహాయపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు ఎముకలను ఏవి కలుపుతాయి? ఆప్షన్ వన్ లింగమెట్లు, ఆప్షన్ త్రీ కండరాలు, ఆప్షన్ త్రీ కీళ్ళు, ఆప్షన్ ఫోర్ ఏవి కాదు. రెండు ఎముకలను కలిపేవి లింగమెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, కదలని కీళ్ళు దేనిలో ఉంటాయి? ఆప్షన్ వన్ పుర్రె, ఆప్షన్ టూ కింది దవడ, ఆప్షన్ త్రీ కాళ్ళు, ఆప్షన్ ఫోర్ చేతులు. కదలని కీళ్ళు పుర్రె భాగంలో ఉంటాయి, కదలని కీళ్ళు పుర్రెలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అస్థి పంజరంలో ఇవి ఉంటాయి. ఆప్షన్ వన్ ప్రకటెముకలు, ఆప్షన్ ప్రకటెముకలు మరియు జతురూక రెక్క ఎముక, ఆప్షన్ టూ ఛాతీ ఎముకలు, ఆప్షన్ ఫోర్ పుర్రె మరియు వెన్నుముక, ఆప్షన్ ఫోర్ పైవన్నీ. మానవ అస్థి పంజరంలో ఇవి ఉంటాయి. ఆన్సర్ పైవన్నీ, ప్రకటెముకలు, చతురుక రెక్క ఎముక, ఛాతీ ఎముకలు, పుర్రె మరియు వెన్నుముక ఎముకలు ఉంటాయి.
నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముక మనకు ఎలా పనిచేస్తుంది? ఆప్షన్ వన్ కడ్డి, ఆప్షన్ టూ ఆధారం, ఆప్షన్ త్రీ స్ప్రింగ్, ఆప్షన్ ఫోర్ ఎముక. వెన్నెముక మనకు స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. ఆన్సర్ స్ప్రింగ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శైశవ దశలో వెన్నెముకలోని వెన్నుపూసల సంఖ్య ఎంత? ఆప్షన్ వన్ 23, ఆప్షన్ టూ 33, ఆప్షన్ త్రీ 43, ఆప్షన్ ఫోర్ 53. శైశవ దశలో వెన్నుపూసల సంఖ్య 33. నెక్స్ట్ క్వశ్చన్, పుర్రెలో ఉండే కీలు ఏది? ఆప్షన్ వన్ మడత బద్దుకి, ఆప్షన్ టూ బొంగరపు కీలు, ఆప్షన్ త్రీ బంతి గిన్న కీలు, ఆప్షన్ ఫోర్ కదలని కీలు. పుర్రెలో ఉండే కీలు, కదలని కీలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుల గుండె నిమిషానికి ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది? ఆప్షన్ వన్ 5 నుండి 20 లీటర్లు, ఆప్షన్ టూ 5 నుండి 10 లీటర్లు, ఆప్షన్ త్రీ 5 నుండి 25 లీటర్లు, ఆప్షన్ ఫోర్ 5 నుండి 30 లీటర్లు. మానవుల గుండె నిమిషానికి 5 నుండి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.